ఫ్యాక్ట్ ఇవ్వాలన్నా, నేనేదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. ఏదైనా ఫ్యాక్ట్ ఇవ్వండి. కూర్చుంటాడు ఈయన మన్సూరు ఆయన ఈయన జయరామ్ అంటాడు కదా. మనసుకి నామినేషన్ అంటే ఇంకా 30 రోజులు సమయం ఉంది. ఈ 30 రోజుల సమయంలో మిగిలిన అభ్యర్థులు కూడా ప్రకటిస్తారు. మాకు లేని తొందర మీకు అయిపోయింది. కడప నగరంలో ఉన్న మంచినీటి కొరత గురించి మాట్లాడాలనుకున్నాను. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి 4 నుంచి 5 రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నెల రంజాన్ మాసము. రంజాన్ మాసంలో ఈ యొక్క పరిస్థితి అనేది చాలా దురదృష్టకరము. ఈ 5 సంవత్సరాల నుంచి ఈ కడప నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ కడపలో నీటి సమస్యను తీర్చడంలో విఫలమైనాడు. నిన్న ఖలీల్ నగర్కి వెళ్తే ఇంత స్కేర్సిటీలో ఇప్పుడు నీటి పైపుల మరమ్మత్తు అంటూ ఎలక్షన్స్కి 50 రోజుల ముందు కంప్లీట్గా రోడ్లు తవ్వేసి ఇళ్లలోంచి సామాన్య పౌరులు బయటికి రాని పరిస్థితిలో ఈ యొక్క కడప నగరాన్ని ముంచెత్తుతుంది. కానీ మొన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో నమాజ్ చేసి బయటకు వస్తున్న యువకుణ్ణి రాత్రికి ఇక్కడ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడి నుంచి 2 గంటలకి హైదరాబాద్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్లో చేర్పిస్తే ఎవరు ఈ గాంజాని ఈ యొక్క నగరంలో వాళ్ళు సపోర్టుతో ఈ యొక్క ప్రమాదం ముంచెత్తుతుందో వాళ్ళు వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తున్నారు. ఈ గాంజాని ఈ విధంగా కడపలో ఈ విధంగా దుమారంలాగా తీసుకొచ్చేసి దీన్ని అంతా వ్యాపింపచేసి చేసిన అధికార పార్టీ వాళ్ళు మళ్ళా వాళ్లే వాళ్ళు చేసిన తప్పుకి ఏమాత్రం ప్రాశ్చిత్తం లేకుండా వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఆగస్టులో లక్షిత అనే అమ్మాయిని పులి చంపిందన్నారు. ఆ అమ్మాయి చంపిన పులిని పట్టుకున్నారంట ఫోరెన్సిక్ టెస్టుల ప్రకారము తిరుమలలో లక్షిత. ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని పులి చంపితే ఫోరెన్సిక్ ల్యాబ్లో పెట్టి పులిని పట్టుకున్నారంట. కానీ 5 సంవత్సరాల క్రితం చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హంతకులను మాత్రము పట్టుకోలేకపోతున్నారు. ఇది రాష్ట్రంలోని పరిస్థితి, ఇది కడప జిల్లాలో పరిస్థితి. 6 పులులను పట్టుకున్నారంట, బోనులో వేశారంట. అందులో 4వ పులి యొక్క ఆనవాళ్ళు మ్యాచ్ అయినాయంట. కాబట్టి ఆ పులి హంతకురాలు హంతకుడో అని నిర్ధారించినారు 6 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు, అటవీ శాఖ అధికారులు. కానీ 5 సంవత్సరాల క్రితము దారుణంగా ఆయన్ని ఏ విధంగా చంపారో నాకైతే తెలియదు. కానీ అలాంటి హత్యకు సంబంధించిన దానికి తోడ్పడిన వాళ్ళని మాత్రం ఈ రోజు వరకు పట్టుకోలేదు. ఇది మన రాష్ట్రంలో మన కడప జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి. ఎన్నికల గంట మోగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లేకొచ్చింది. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లేకొచ్చినట్టు లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం లేకపోతూ ఉంటే అధికారులు తీవ్రమైన ఆంక్షలు పర్మిషన్ల పేర్లతో ఒక ఇంటికి పోయి ఓటు అడగాలంటే కూడా ఎన్నికల ఆంక్షలు పెట్టి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. అదే వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా రోడ్లో 10-15 వెహికల్స్ పెట్టి కాన్వాయ్లాగా పోయి పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని జిల్లా ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైన ఆంక్షలు పెట్టినప్పుడు అవి అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండా. సమస్య కూడా తీర్చలేక ఒకవైపు రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీసం తాగునీరు కూడా సమస్యను పరిష్కరించలేకున్నారు. పేద ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు. ఒకవైపు రంజాన్ మాసం, అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకి ఇంటింటికి కొళాయి కనెక్షన్ అనేది ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో ఉందో దాన్ని తప్పకుండా అమలు పరుస్తాం, ఇంటింటికి కొళాయిని ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఎన్నికల విధులు ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అధికారులు వాళ్ళ మీద కూడా మేము జిల్లా కలెక్టర్గా ఫిర్యాదు చేస్తాం. కొంతమంది అధికారులు రాతపూర్వకంగా కూడా చేస్తాం. వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విధంగా ఉండాలని చెప్పి అది కూడా డిమాండ్ చేస్తాం.